Hi, welcome to John Sir YouTube channel. In this video, lo intermediate qualification thodi, ye jobs ostai, intermediate lo ek group suntai, ek group tis kunte, ye me chadavo chalindi ok clarity odam jarigindi. Mari ee roj video lo intermediate kaakapothe next enti polytechnic. So ee polytechnic complete chesthe jobs dentlo ostai. So AP Tranco AP Jamco Electrical Department lo neeku polytechnic chesthe job ostundi alage police department lo job ostundi alage group 3 group 4 lo kuda ee qualification tho job vache avakasham undi so RTC alage naval department alage NDA National Defense Academy lo kuda ee polytechnic complete chesthe jobs vache avakasham untundi ok sari ఈ పాలిటెక్నిక్ లో ఏ గ్రూప్స్ ఉంటాయి ఏ గ్రూప్స్ చదివిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది క్లారిటీ చూద్దాం చూడండి ఒకసారి పాలిటెక్నిక్ అయిన తర్వాత నీకు దాంట్లో చాలా గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లొమా కెమికల్ ఇంజనీర్ డిప్లొమా సివిల్ ఇంజనీర్ ఇంకా చాలా యాక్సెస్ ఉంటాయి సో అదర్స్ ఈ డిప్లొమాలో ఈ కంప్లీట్ చేసిన తర్వాత 3 ఇయర్స్ కోర్స్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు LEE టెస్ట్ లేటరల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసిన తర్వాత దెన్ యు మే గో టు ద బీటెక్ బీటెక్ వెళ్ళే అవకాశం ఉంటుంది నువ్వు పాలిటెక్నిక్ కంప్లీట్ చేయొచ్చు 3 ఇయర్స్ లో లేకుంటే పాలిటెక్నిక్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఈ టెస్ట్ రాసి మళ్ళా బీటెక్ లో జాయిన్ అయ్యి ఈసీఈ సిఎస్ఈ మెకానికల్ ఇంజనీర్ కెమికల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ వీటిలో ఏదో గ్రూప్లో నువ్వు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది పాలిటెక్నిక్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నువ్వు జాయిన్ అవ్వాల్సిన కోర్సులు దీంట్లో ఉంటాయి లేదు అంటే పాలిటెక్నిక్ నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు దట్ ఇస్ కాల్డ్ డిప్లొమా సో నీకు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత దానికి ప్యారలల్గా కూడా అదర్స్ అంటే ఓపెన్ ఇంటర్మీడియట్ కూడా చేయొచ్చు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి ఓపెన్ ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు ఓపెన్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలోకి వెళ్ళొచ్చు డిగ్రీలో బిఎస్సీ బీకామ్ బిఏ బీకామ్ అదర్ కోర్సెస్ ఏముంటాయో అవన్నీ కూడా చేయొచ్చు అంటే పాలిటెక్నిక్తో కంప్లీట్ చేసిన తర్వాత అకాడమిక్స్ మీద కూడా ఫోకస్ చేయడం వల్ల పాలిటెక్నిక్తో నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని ప్యారలల్గా చూసుకుంటే లైఫ్లో త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఈ విధంగా చూసిన ప్రతి ఒక్కరూ చాలామంది 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ అయ్యి ఏం చేయాలో ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలో తెలియకుండా ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడాలనేది నా ఉద్దేశం సో థర్డ్ ఆప్షన్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దీన్ని ఏమని పిలుస్తామంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తాము సో 10th అయిపోయిన తర్వాత నువ్వు డైరెక్ట్గా ఈ ఐటీఐ కంప్లీట్ చేస్తే నీకు కూడా ట్రాన్కో డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో అలాగే రైల్వేస్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 3 గ్రూప్ 4లోను అలాగే ఆర్టీసీ నేవల్ ఎన్డీఏలో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది జాబ్స్ సో నువ్వు ఐటీఐ కంప్లీట్ చేస్తే ఈ ఐటీఐలో ఉండే కోర్సెస్ ఏంటి ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ వెల్డర్ డీజిల్ మెకానిక్ మెకానిక్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే సెల్ఫ్ హెల్ప్ వర్క్ నీకు నువ్వే వర్క్ స్టార్ట్ చేసుకుని నీ లైఫ్ మీద నీ జీవితం మీద నువ్వే బేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ కోర్సెస్ చేయడం వల్ల కూడా ఒకవేళ ఇది చేసిన తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ చేయాలంటే ఐటీఐ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి కానీ నీకు ఉంటే మళ్ళా ఓపెన్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలి ఓపెన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కట్టి ఇంటర్మీడియట్లో బైపీసీ ఎంపీసీ సిఈసీ హెచ్ఈసీ వాటిని పాస్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు డిగ్రీలో కాలేజీలో జాయిన్ అయ్యి డిగ్రీ చేయొచ్చు అంటే ఇలా ఐటీఐ చేయొచ్చు తర్వాత ప్యారలల్గా నువ్వు ఓపీ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చేస్తే ఈ రెండు క్వాలిఫికేషన్స్తో కూడా నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ దగ్గర ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్